కానీ ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలే ఎందుకంటే విమర్శలు చేసుకుంటా వెళ్తే అందరూ కూడా ఇది ఒక సొసైటీ ఇప్పటికే సొసైటీ ఎల్ఐజీలో కానీ హెచ్ఐజీలో కానీ నివాసం ఉంటున్న వారు కూడా మేము ఎందుకు వచ్చామా అని బాధపడే విధంగా ఉంది ఆ మన విమర్శల వల్ల ఈ మీడియాలో యొక్క ప్రచారాలు విపరీతమైన ఇష్టం వచ్చినట్టుగా ఒకరి మీద ఒకరు నిందలు ఆ ఉన్న వారికి కూడా హ్యాపీ లేదు అందరూ కలిసికట్టుగా ఉంటే ఎక్కడైనా వాల్యూ పెరిగింది ఏ యొక్క ప్రాపర్టీ వాల్యూ అయినా సరే అందరూ కలిసికట్టుగా ఉండి డెవలప్ చేసుకుంటే వాల్యూ పెరిగింది ఇక్కడ డెవలప్ చేసే వాళ్ళని చేయనీయరు వాళ్ళకి బ్లాక్మెయిల్ ఒక బ్లాక్మెయిల్ చేస్తే ఫ్లాట్ ఇస్తారని యొక్క సంస్కృతి నుంచి అది బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇన్ని నిందలు పడుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క గొడవలు చేసేది కానీ ఈ ప్రచార మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టుగా చేసే వాళ్ళు కూడా ఎవరో ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు ఆ ఇద్దరు ముగ్గురు గురించే మాట్లాడుకుందాం క్లియర్గా ఒకటి కస్తూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు చిత్రపురి సాధన సమితి అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి సంస్థ ఏర్పాటు చేయడం తప్పు కాదు పోరాటం తప్పు కాదు పోరాట ఆ ప్రశ్న చేసే వాళ్ళు ఉంటేనే మాకు కూడా పని చేయబుద్ధి అయింది దాంట్లో నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి శ్రీనివాస్ అనే వ్యక్తి సాధన సమితి ఏర్పాటు చేసుకుని ఒక 100 మందితో చిన్న చిన్నగా ఎదుగుతా 100 మందిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ చిత్రపురి మీద ఉద్యమాలకు వచ్చాడు ఓకే ఉద్యమాల యొక్క ఆయన కంటెంట్ ఏంటి మాకు ఫ్లాట్స్ కావాలి అని చిత్రపూర్లో సభ్యత్వాలు తీసివేసి 2016లోనే అయిపోయిందండి 2016 లాస్ట్ డిసెంబర్లో సభ్యత్వాలు ఇవ్వడం అక్కడి నుంచి లేదు ఈయన ఉద్యమం స్టార్ట్ చేసింది 2019లో అంటే మీరు క్షుణ్ణంగా ఆలోచన చేసుకోవాలి చిత్రపూర్ని తెలిసిన వాళ్ళందరూ కూడా 2019 వరకు ఏ ఉద్యమాలు లేవు సభ్యత్వం ఇవ్వట్లేదని తెలుసు చిత్రపూర్లో సభ్యత్వాలు ఉంటే బహిరంగ లోపల లోపల ఇవ్వరండి ఓపెన్గా చెప్తారు ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ ఒక ప్రెస్ నోట్ ద్వారా కానీ ప్రతి యూనియన్లకు కానీ లేకపోతే ఫెడరేషన్కి కానీ అఫీషియల్గా తెలియజేస్తారు నేను చిత్రపూర్లో ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మీరు రండి అని కానీ 2019 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసి మాకు ఫ్లాట్స్ ఇవ్వాలి ఇప్పుడు చిత్రపురి అంటే 4213 ఫ్లాట్లు మాత్రమే కానీ ఇండస్ట్రీలో ఉంది 24,000 మంది ప్రత్యక్షంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్నారు పరోక్షంగా ఇంకా ఎంతమంది ఉన్నారో మా అందరికీ తెలుసు ఆ రోజున్న చిత్రపురి ఆ రోజున సినీ రంగానికి సంబంధించి 60 ఎకరాలు ఇచ్చారు ఇంకా తర్వాత అందరికీ ఇప్పుడు ఇవ్వాలంటే ఈ చిత్రపురి కేటాయించలేదు కానీ అయినా సరే ఎవరైనా వెయిటింగ్ లిస్టులో వస్తే ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న సభ్యులకి మేము ఇప్పటికప్పుడు అలాట్ చేస్తూనే ఉన్నాం కానీ వారు వచ్చి మాకందరికి కూడా ఫ్లాట్స్ కావాలని చెప్పేసి గొడవలు చేయటం ఎవరెవరినో తీసుకొచ్చి ఆ చిత్రపురి సంబంధం లేని వ్యక్తుల్ని సినీ కార్మిక సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి గొడవలు చేయటం దానివల్ల కూడా మేము మీడియా ముందుకు రావచ్చు అనేక కంప్లైంట్లు ఎవరైనా అంటే ఇంకా ఒకరోజు ఇక్కడ చిత్రపురి సందర్శన కోసం మన కోఆపరేటివ్ కమిషనర్ గారు వచ్చారు అసలు చిత్రపూర్లో ఏమి జరుగుతుంది ఏంటి గొడవలు ఏంటి అని ఇదే ఆఫీస్కి వచ్చారు చిత్రపూరికి కానీ ఇండస్ట్రీకి కానీ సంబంధం లేని వ్యక్తుల్ని ఒక దళిత మహిళలను తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి కావాలని గొడవ చేసి వారితో వారు గొడవ చేసి ఈ చిత్రపూరి కమిటీ మీద కేసులు పెట్టారు నిన్నటి వరకు ఈ కమిటీ గ్రేటు ఈ కమిటీతోనే ఉండాలి అని చెప్పేసి మొన్న డిసెంబర్లో కూడా మా మాజీ అధ్యక్షులు వారి ప్యానల్లోనే పోటీ చేశాడు వీళ్ళంతా గ్రేట్ అని ఆయన ఓడిపోయాడు గత నాలుగు టర్మ్ నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు ఏ రోజు గెలవల ఓడిపోయిన దగ్గర నుంచి తర్వాత ఆయనకు ఒక స్టార్టింగ్లో రోస్ నెంబర్ ఆయనకి అలాట్ అయింది ఆయన యొక్క సినిమా డైరెక్టర్ కాబట్టి డైరెక్షన్ చేస్తూ ఒక బ్రోకర్ అనే సినిమా తీశాడు దానికి ఫైనాన్షియల్గా ఆర్థికంగా లోటు వచ్చి ఆ రోస్ అమ్ముకున్నాడు రోస్ అమ్ముకున్నాడు క్లియర్గా ఆయనే మన మీడియాలో కూడా చెప్పాడు మీకు అట్లా చెప్పకుండా నాకు ఈస్ట్ ఫేస్ ఇవ్వమని చెప్పి నేను వాళ్ళు రాసిచ్చాను వాళ్ళకి నేను రాసిచ్చాను తర్వాత నా ఫ్లాట్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు కావాలి అని ఆయన ఇప్పుడు మా దగ్గరికి ఈ కంపెనీలో అందరికీ తెలుసు ఈ విషయం బయట ఉన్న వాళ్ళందరికీ తెలుసు నాకు మళ్ళీ రోజు ఎలాట్ చేయండి అంటాడు మేము ఎలాట్ చేయలేమని చెప్పాం దానికి ఆయనకు ఆవేశం వచ్చేసింది కమిటీలో ఓడిపోయాడు ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళా ఈ చిత్రపురి సాధన సమితితో కలిసి రోజు మీరు చూస్తున్నారు ఆయన యొక్క వారి బంధువులు ఎవరైనా ఉంటే సినీ రంగానికి సంబంధించి మా వాళ్ళు కూడా మేము డబ్బు కట్టరు కట్టకపోయినా మాకు ఇవ్వాల్సిందే ఇస్తారా ఇవ్వరా అంటే డిమాండ్ ఇక్కడ డిమాండ్కి తలొగ్గని కమిటీ ఉంది కాబట్టి ఈరోజు ఒకసారి ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత మన జీవో ఓ 10 ఇయర్స్ అమ్మకూడదని ఉంది అది ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ లేదు అయినా సరే ఈ కమిటీని ఎన్నో నిందిస్తున్నారనే ఉద్దేశంతో ఈ కమిటీ గతంలో రిజిస్ట్రేషన్కి 10 ఇయర్స్ అనేది డాక్యుమెంట్లో ఉండేది కాదు అయినా సరే ఈ కమిటీ వచ్చిన తర్వాత 10 ఇయర్స్ వరకు అమ్మకూడదు అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ కూడా పెట్టాం కానీ ఇక్కడ చాలామంది ఆ సబ్జెక్ట్ వల్ల బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు అది కూడా చర్చించి జనల బడిలో ఒక నిర్ణయం తీసుకుందామంటే జనల బడి జరగలేదు యాక్చువల్లీ 10 ఇయర్స్ వరకు అమ్మడానికి లేదనేది బయలా అండి దాన్ని మేము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పొందుపరిచాం
పాయింట్ నంబర్ 6 లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పాయింట్ నంబర్ 6 లో క్లియర్ గా పొందుపరిచాము. రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి 10 ఇయర్స్ అట్లా అమ్ముకోవడం లేదండి, అది అఫీషియల్ కాదు. వాళ్ళు ఫైనల్ గా రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా ఫ్లాట్ ఫ్లాట్ అమ్మకాలు జరిగేది. కానీ జరిగినా ఉన్నా దానిని అదే చెప్పానండి. అటువంటి తీర్మానాలు ఏదన్నా జనలబడిలో తీసుకోవాలి కాబట్టి రేపు జరగబోయే జనలబడిలో మీరు మాట్లాడండి. దాని యొక్క తీర్పును బట్టి మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. చిత్రపురిలో సభ్యత్వం ఇవ్వాలి అంటేనే మీకు క్లియర్గా మీ నోట్లో కూడా ఇచ్చాము. ఒక టెక్నీషియన్ కానీ 24 కార్మిక సంఘాల్లో కానీ సినీ రంగానికి సంబంధించిన ల్యాబ్స్ థియేటర్స్ వాళ్ళ ఆఫీసుల్లో కానీ ఏదైనా సినీ రంగానికి సంబంధించిన ఏ యొక్క రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క యూనియన్ కార్డు కానీ వాళ్ళ గుర్తింపు కార్డు కానీ ఆ యొక్క అసోసియేషన్ కానీ వారి యొక్క సంఘం యొక్క లెటర్ కానీ ఇస్తే ఇక్కడ సభ్యత్వం ఇవ్వబడుతుంది. తప్ప ఎటువంటి వారికి డైరెక్ట్గా సభ్యత్వాలు లేకుండా డైరెక్ట్గా ఫ్లాట్ ఎవరినో ఇప్పటికప్పుడు తీసుకొచ్చి ఫ్లాట్ అలాట్ చేయడం జరగదు. అలాగే మీకు ఇంకొక మాట ఇందాక చెప్పారు, అంటే ఇది మధ్యలో మాట, ఇప్పుడు మళ్ళా మధ్యనే రమేష్ అన్నారు ఇప్పుడు సభ్యత్వం గురించి మాట్లాడారు కాబట్టి. ఆయన ఈరోజు నిధులు వాళ్తున్నాడు వాళ్ళ డైరెక్షన్ యూనియన్లోనే 4 సంవత్సరాలు సస్పెండ్ చేసి ఈ చిత్రపురికి దొంగ సభ్యత్వాలు ఇచ్చాడని. అట్లా నేను దయచేసి, ఎందుకంటే నాకు అలా మాట్లాడటం కూడా ఇష్టం ఉండదు. ఒకళ్ళ గురించి ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు, ఎంతోమంది నాకు ప్రోత్సాహం ఇచ్చారు మాట్లాడండి మాట్లాడండి అని. నేను ఇప్పుడు కూడా యాజ్ ఏ ప్రెసిడెంట్గానే మాట్లాడాను తప్ప అనిల్గా కాదు. నేను క్లియర్గా చెప్తున్నా, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్గానే నేను క్లియర్గా ప్రతి ఒక్క మాటకి కట్టుబడి ఉన్నా, క్లియర్గా ఉన్నాను. ఇది వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగత విమర్శ చేసినా నేను బాధపడను. ఎన్నో రోజులు చేస్తున్నారు, నన్నే కాదు నా ఫ్యామిలీని కానీ ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు అందరినీ కానీ వ్యక్తిగత దోషంలో చేస్తున్నారు. నా వ్యక్తిగతం ఏది చేసుకున్నా నా వ్యక్తిగతం. చిత్రపురి కమిటీకి ఎటువంటి సంబంధం లేదు, చిత్రపురికి ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగత దోషణ చేసేవారికి కూడా ఏమైనా ధైర్యం కానీ దమ్ము కానీ ఉంటే బయటకు వచ్చేసుకోవాలి తప్ప చిత్రపురి కమిటీని చిత్రపురిని అడ్డం పెట్టి మాట్లాడటం సభ్యత కాదు. యాక్చువల్లీ మెంబర్లు కట్టిన తర్వాత కట్టాలండి. ఇప్పుడు మెంబర్లు కట్టే పరిస్థితి కూడా వారు అడిగితే పర్మిషన్ తీసుకురండి సార్, మాకు లోన్లు వస్తాయి. ఇక ఎంఐజీ గురించి అడిగితే వారిని గట్టిగా అడిగే పరిస్థితి కూడా లేదు. వారి దగ్గర నుంచి సుమారు 1-2 కోట్లు తప్ప ఏమీ లేదు. వారికి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే వారే కడతారని వారికి కూడా మేము ఒత్తిడి లేకుండా మేము ముందుకెళ్తున్నాం. ఏదేమైనా ఆ ఒత్తిడి మీ ఈ యొక్క సభ్యుల యొక్క డబ్బు వచ్చాకనే కట్టాలి అంటే నేను కూడా ఆగొచ్చు. అలా అయితే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, అలా ఆగకూడదు. ఏదైనా సరే మనమే చేద్దాం. ఎందుకంటే మీరు అనొచ్చు పోయి బ్యాంక్ లోన్ తీసుకురండి అని. బ్యాంక్ లోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు కానీ బ్యాంక్ లోన్ కానీ ఇస్తానంటే మేము ఏ డాక్యుమెంట్ అని ఇవ్వడానికి సిద్ధం. మా సైడ్ నుంచి కూడా ప్రతినిధులు కూడా వస్తారు, ఇక్కడికి రమ్మంటే అడిగి వస్తారు. ఇప్పిస్తా అన్న వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆడికి కూడా వస్తాం మేము. మన సభ్యుల దగ్గర నుంచి రావాలి కాబట్టి వారు వచ్చిన పేమెంట్ వాళ్ళు కడతాం మేము. సార్ ఇది వంశీ గారు, మీరు ఏదన్నా మన ఎంఐజీలో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్న యొక్క అంశం. ఎందుకంటే ఇది ఒకటి ఇది చిత్రపురికి మీరు యాంటీగా మాట్లాడుతున్నారా లేకపోతే చిత్రపురి గురించి ఆవేదన మేము చెప్పడానికే? వద్దండి ప్లీజ్, అది మేము ఎంఐజీలో మాట్లాడదాం, దేనికైనా మాట్లాడదాం. ఎస్ ఇప్పుడు కూడా అన్నా నేను అడగండి, మీరు లేరేమో కానీ ఇక్కడ ఒక్క నిమిషం సారీ ఇది లైవ్లో ఉంది వంశీ గారు, ప్లీజ్ వంశీ ఇది లైవ్లో ఉంది మన చిత్రపురి ఆవేదన చెప్పుకోవడానికి. ఎస్ అది అక్కడ మాట్లాడదాం, ఇక్కడ లైవ్లో ఉంది ప్లీజ్ వంశీ ప్లీజ్.
ఓకే సార్ ఓకే సేమ్ సార్ అంటే వంశీ గారు మాట్లాడేది గానీ వీరు మాట్లాడేది గానీ తప్పేమీ కాదు వారి యొక్క ఆవేదన ప్లీజ్ ప్లీజ్ వారి యొక్క ఆవేదన మాత్రమే మాట్లాడుతున్నారు దాని తప్పేమీ కాదు ఇది ఏందంటే జరుగుతున్న విషయాలు మొత్తం కూడా చెప్పడానికే చేశాము ఎస్ ఏదున్నా సరే ఎంఐజి లో మాట్లాడతాను కూడా చెప్పాను తర్వాత నేను పిలుస్తాను పిలిచి కూడా క్లియర్ గా మాట్లాడతాను ప్రతి ఒక్కటి కూడా ఈ కమిటీ వచ్చిన తర్వాత గత కమిటీ వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది ఎవరైతే ఐవిఆర్ఎస్ఎల్ గాని కాంట్రాక్టర్స్ గాని అందరికీ కూడా లీగల్ యాక్షన్స్ తీసుకుంటున్నాము అతి త్వరలోనే ఆ తీర్పు కూడా మీ ముందు పెడతాం ఓకే రోసు హెచ్డి ఎంఐజి ఈ మూడు ప్రాజెక్టులు ఉన్నాయి మనకి ఇంక వేరే ఏం లేవండి వేరే అన్నీ కూడా చాలా లేట్ అవుతాయి అలాగే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కూడా లేట్ అవుతాయి ఈ మూడు ముందుగా ఎంఐజీయే ప్రధాన లక్ష్యం ఎందుకంటే డూప్లెక్స్ అంటే అయిపోయింది కాబట్టి అది తర్వాత రోవోస్ కొంచెం లేట్ అయినా ఒక నెల అటు ఇటుగా ఉన్నా కానీ రోవోస్ అవుతుంది కానీ ఎంఐజీ అంతిమ లక్ష్యం డిసెంబర్ 31 ఎటువంటి జాతీయ విపత్తు లేకుండా ఉంటే అది మనం మాట్లాడుకోవాలి సార్ ప్లీజ్ ఇది లైవ్లో ఉన్నాయి సార్ ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మా ఆహ్వానం మన్నించి వచ్చి యొక్క తెలియ మా యొక్క వివరణ కూడా మీరు తెలుసుకున్నందుకు అలాగే అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళండి Hi India Glitz viewers, this is Sailesh Kolanu. Hi India Glitz viewers, this is Rohani Sharma. Hello guys, Nenu Preeti Asrani. For latest updates, movie reviews and interviews, please subscribe to IG Telugu. For movie updates and interviews, subscribe to IG Telugu. And for latest movie gossips, updates and everything, please do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Thank you.